మహావేశం కూడా పదవులలోనున్న వేళ బంతు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి? నాకు సభామర్యాద తెలియదనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీ అధికుడు అన్నమాట. కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మవిష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేయనుది లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారం. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత నీ అంశ ఎంత? బూడిద పూసుకుని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసి నీ అంశయ లేకుండా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతు. శంకరుడు నీకు పూజనీయుడు. కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడైన ఇతర పూజనీయుడు. ముమ్మాటికి కానేనడు. నిన్నటి వరకు నీవు నన్ను వర్తించి పూజించిన వాడవే. అవును, నేను పూజించడం చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటే ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించినది అసభ్యతయా? ఈ మహాశ్మశానవాసి వచించినది సభ్యతయా? ఈ అహంకార మధోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు ఆవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించినది యథార్థము. శంకర, అర్హత లేని వారు ఆ పీఠం ఉండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సగించితివి. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భానికి బెదరవాడు కాడి దక్ష. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితుడైన నీకు నేటి నుండి యాగములలో ఆవిర్భాగములు లేకుండుగాక. ఒరే ధ్రుమదాంత దక్ష. నందీశ్వర, శాంతి పద. మహాదేవ, మహాదేవ, మీరిట్లు వెడలిపోవటం భావ్యం కాదు. భృగో, ఆ పవిత్రుడు ఆపకు, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరాని. ఇటుపై నీటి అత్యాచారం అనుచితి వేని మేము సహింపము. దక్ష, శివద్వేషి క్షంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు, వీరు వెడలిపోయేంత మాత్రం సవరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి. ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానను కాని లోకపుత్రవకరమైన నిలిస్తున్న యాగమును పదాలము. ఆత్మవిశ్వాసం లేని భీరువులు మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదీతం. సరే, నేనే స్వయంగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఎదురుగాక. స్వామి, అప్పుడే వచ్చేసారి యాగం జరగలేదా? మాట్లాడే స్వామి, ఏమైంది? అనుకున్నంత అయింది. మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి? రాకి వచ్చారు. వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి? మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి. అదేమిటి స్వామి అలా అంటున్నారు? మా తండ్రి మిమ్మలను అల్లునిగా మన్నించలేదా? మన్నించకేం దేవి, అల్లునిగానే భావించారు. అనరాని దుర్భాషలన్నారు, కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు. గర్లకంఠుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమింగ కలిగాను దేవి. సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని, కన్నవారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను. నా కాంక్షలన్నీ గాలి మెడలే కూలిపోయాయి స్వామి. బాధపడకు దేవి, పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు. ఎందుకలా అరుస్తారు? చెవుకోసం మేకలాగా లోపలికి. అది సరే గాని, ఇంత పెద్దరాలే ఇంటికి దయచేశారు. మింగడానికే ఇంకా వంట కాలేదు. అది కాదే, డబ్బు డబ్బు ఇవాళ మన అదృష్టం పడింది. బోలేనంత డబ్బు నిజంగానే. ధరణి, అదేమిటే ఇంట్లో ఏదో నవ్వు కనపడుతుంది? నవ్వేమిటండి నా మొహం ఎలికల తప్పుడు. అదే నాకు స్పష్టంగా వినపడింది. అన్నట్టు అమ్మాయిదేది గదిలో గుర్తున్న వాళ్ళ రాతకు ఎడుస్తున్నారు.
మీలాంటి తండ్రి దొరికాక ఆడవకి ఏం చేస్తారు? నవ్వుతారా? ఏ చూడుసారని, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు పోయి ఆ గదిలో చూడు, నేను ఈ గదిలో చూసాలే. ఊరుకోండి, పిల్లలకు పెళ్లిళ్ళు పెటాకులు చేయలేక పైగా అనుమానిస్తున్నారా? మొహాయి సిగ్గు లేకపోతే సరే. అది కాదు, ఎందుకు చెప్పారో వీరు, పోయి చూడు.